హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈసారి నేను వెళ్తున్నాను ఇండియాలోనే ద బ్యూటిఫుల్ బీచెస్ ఉండే ప్లేస్ లక్షద్వీప్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు కొచ్చి. బై నైట్ అవుతుంది నేను కొచ్చి తీసేసరికి. రేపు నాకు క్రూస్ ఉంటుంది, అది మామూలు క్రూస్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఇంకా 5 డేస్ షిప్లోనే. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతకుముందు నేనంటే ఒక 2 to 3 అవర్స్ నేను షిప్లో గడుపుంటాను. ఇన్ని అవర్స్ ఏకంగా అవర్స్ కాదు, డేస్, 5 డేస్ క్రూస్లో అంటే బాగా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను ట్రిప్ కోసం. చెప్పాంగా మీకు డీటెయిల్స్ అన్నీ 1 by 1 వస్తూనే ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్రూజ్ షిప్ ఓవర్వ్యూతో పాటు దీని బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ క్రూస్లో వెళ్ళడానికి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో వచ్చేస్తాయి ఆల్మోస్ట్. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు, అంటే చాలా రోజుల తర్వాత వీడియోస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం సజెషన్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ షూట్ చేసా, ఆ బీప్ సౌండ్ వస్తుందని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఓకే, చెప్పాంగా హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళడానికి యాక్చువల్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్లైట్స్. సో నానా కష్టాలు పడి వెతుకుతుంటే వీగో యాప్లో నాకు అరౌండ్ 4,400 రూపీస్కి దొరికింది. డైరెక్ట్ ఫ్లైట్ కాదు, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు కొచ్చి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు నుంచి యాప్ వాడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి ఆ యాప్ని అప్డేట్ చేసుకోండి, చాలా ఫీచర్స్ వచ్చాయి. ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, అండ్ యాక్టివిటీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ ఈ 5 డేస్ క్రూజ్ షిప్ డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ బోర్డ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ ట్రైన్లో వెళ్తే ఎక్కడ దిగాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మోస్ట్లీ ట్రిప్లో తెలిసిపోతూనే ఉంటాయి. ఓకే, మీకు మళ్ళీ రేపు మళ్ళీ ఈరోజు డేట్ వచ్చేసి 9 అక్టోబర్ 2021. కొచ్చి వచ్చేసరికి నైట్ అవుతుందని చెప్పాను కనుక మీకు నెక్స్ట్ డే రోజు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వ్లాగ్ ఓపెన్ చేస్తాను. సీ యు గైస్. చలో, ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్. కొచ్చిలో ఉన్నాను ఇప్పుడు నేను. సో నిన్న నైట్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కొచ్చికి రీచ్ అయిన తర్వాత, ఇప్పుడున్న లేటెస్ట్ స్టేట్ వైజ్ కొచ్చి వచ్చేసి కేరళలో ఉంది మీకు తెలిసిందే. సో కేరళకి ఎంటర్ అవ్వాలంటే రూల్స్ ఏంటంటే, ఈ పాస్ తీసుకోవాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఎటు వెళ్తున్నాము ఏంటి డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఈ పాస్ వితిన్ సెకండ్స్లో మన మొబైల్కి వచ్చేస్తుంది, అది ఉండాలి. దాంతోపాటు మీరు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్ అయినట్టుగా సర్టిఫికేట్ అన్నా ఉండాలి. ఒకవేళ మాకు అది లేదు అనుకుంటే 72 అవర్స్ లోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అన్నా ఉండాలి. సో నా దగ్గర 2 ఉన్నాయి, ఎందుకంటే మంచిగా ఆర్టీపీసీఆర్ చేయించుకొని వచ్చాను. ఎందుకంటే మనం షిప్లో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు మ్యాండేటరీ అడగచ్చు. అండ్ అక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి అయితే ఈ షిప్ స్టార్ట్ అవుతుందో, దీన్ని లక్షద్వీప్ వార్ఫ్ ఏరియా అంటారు. ఆ లక్షద్వీప్ రిపోర్టింగ్ సెంటర్ అని మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది, ఇక్కడ సంజయ్ పేరు. అక్కడికి వచ్చేసరికి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాబ్ తీసుకున్నాను అరౌండ్ 600 రూపీస్. నేను ఇప్పుడు దానికి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఎక్కడి నుంచి అయితే లక్షద్వీప్ స్టార్ట్ అవుతుంది. అక్కడ రూమ్ తీసుకున్నాను, దాని దగ్గరలోనే రూమ్ తీసుకున్నాను ఎక్కడి నుంచి అయితే షిప్ స్టార్ట్ అవుతుందో. అండ్ అరౌండ్ 10 o'clockకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా లక్షద్వీప్ వెళ్ళాలంటే మామూలు హెడ్ఏక్ కాదని చెప్పి లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, గుర్తుందా మీకు? బట్ బై గుడ్ ఛాన్స్, గుడ్ థింగ్ ఏంటంటే నాకు ఒక ఏజెంట్, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు దొరికారు, వెళ్తే గవర్నమెంట్ అప్రూవ్డ్, గో ట్రావెల్స్ అని. సో వాళ్ళకి తెలిస్తే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు, సార్ సార్ ఎట్లా వెళ్ళొచ్చు, ఈ ప్యాకేజీ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి. వాళ్ళు ఎప్పుడో అనుకున్నాను సముద్రం ప్యాకేజీ స్టార్ట్ అయిపోగానే వాళ్ళు ఇన్ఫర్మ్ చేశారన్నమాట, సార్ సముద్రం ప్యాకేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి, మీరు కావాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి. చలో అని చెప్పి టక్కున బుక్ చేసుకున్నాను. సో డీటెయిల్స్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. చలో పదండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా స్ట్రేట్గా మనం లక్షద్వీప్ రిపోర్టింగ్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి అయితే మనం షిప్ ఎక్కేసి ఇంకెళ్ళొచ్చు. వచ్చేసాము షిప్ ఎక్కే దగ్గరికి. చలో పైకి వచ్చేసాను, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్న పాటు ఒక టీషర్ట్ ఇచ్చారు అండ్ ఒక క్యాప్. ఏం లేదు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా. యాక్చువల్లీ వీళ్ళ పర్సన్ వచ్చాడు, నేను బుక్ చేసుకున్నాను కదా గోల్ ట్రావెల్స్లో. అక్క నామకే మొహమ్మద్ జకరియా. మొహమ్మద్ జకరియా, తో యహాన్ సే బోర్డింగ్ కెళ్ళి కింద టైం లేగా? అది హాఫ్ అన్ అవర్ లగేగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఆన్లైన్లో బుక్ చేసుకుని మంచి పని చేస్తాను, ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత హెడ్ఏక్స్ చాలా ఉన్నాయి. గోల్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా, నాకు వచ్చేసి 32,000 రూపీస్ పడింది, నాట్ ఎలౌడ్. చలో అట్ సైడ్ వీడియోగ్రఫీ నాట్ ఎలౌడ్ అంటే ఇట్ సైడ్ వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే చెప్తాను చూడండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని. ఈ లక్షద్వీప్ సంబంధించిన టూరిజం అంతా ఈ స్పోర్ట్స్ అనే ఒక అథారిటీ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఏది చేయాలన్నా కూడా టూరిజంకి సంబంధించి దీని త్రూనే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తుంది సముద్రం ప్యాకేజ్ అంటారు దీన్ని. లక్షద్వీప్ వార్ఫ్ అనే ఏదైతే ఏరియా ఉంటుందో ఇక్కడికి వచ్చి మనం షిప్ ఎక్కాల్సి ఉంటుంది, ఎంవీ కావాలటి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, అక్కడికి వచ్చిన తర్వాత మన ఐడి కార్డు చూపిస్తే లోన్కి వచ్చేస్తాం. లోన్కి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేయండి. ఫస్ట్ ఫ్లోర్లో లక్షద్వీప్ సంబంధించిన అయితే టూరిజం బోర్డు ఉందో, స్పోర్ట్స్ అని వాళ్ళ ఆఫీస్ ఉంటుంది.
అక్కడికి వెళ్ళి మీరైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకుని వస్తారు కదా 72 అవర్స్ లోపు అది, అండ్ మీరు బుకింగ్ చేసుకుని ఉంటే చూపిస్తే మీకు మీకు బోర్డింగ్ పాసెస్ అండ్ టీషర్ట్ క్యాప్ అండ్ బ్యాగ్కి సంబంధించిన కొన్ని ట్యాగ్స్లు అవన్నీ అక్కడ ఇచ్చేస్తారు. నేను వచ్చింది వచ్చేసి గోల్ అనే ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా, వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు, నేను హాయ్ వచ్చి కూర్చున్నాను, ఆ ప్రాసెస్ అంతా ఆయన చేసుకొచ్చి నాకు ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మన లగేజ్ చెక్కిను మన సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి బయటకు వస్తే మనం బస్సులో మన షిప్ వరకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం, యాక్చువల్లీ 11 వరకు బోర్డింగ్ కంప్లీట్ అయిపోవాలి, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 2020 మార్చ్ తర్వాత ఈ షిప్ ఏదైతే ఉందో లక్షద్వీప్కి వెళ్ళేది అది క్యాన్సిల్ అయిపోయింది కోవిడ్ వల్ల. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవ్వడం వల్ల లక్షద్వీప్కి వెళ్ళే లోకల్ జనాలు కూడా కొంచెం ఎక్కువ ఉన్నారన్నమాట, క్రౌడ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో వాళ్ళు లోకల్గా ట్రావెల్ చేయడంతో కూడా ఇంక వాళ్ళకి ఈ షిప్ అయినా ఆధారపడాల్సి ఉంటుంది. సో ఏమంటే దీని క్లాసెస్ ఉంటాయి, డైమండ్ అని, గోల్డ్ అని, బంకర్ అని. ఇలా ఇప్పుడు నేను వెళ్తుంది వచ్చేసి డైమండ్ అనమాట, అరౌండ్ 32,025 రూపీస్ ఆల్ ఇంక్లూడెడ్ 5 డేస్ ట్రిప్కి ఫుడ్డు అకామిడేషను చూపిస్తాను. డైమండ్ క్లాస్ ఎలా ఉంటుంది, డైమండ్ గోల్డ్ క్లాస్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉంటాను. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాను కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అటు ఇటు అవ్వచ్చు, ఇప్పుడు ఈ వీడియోలో అయిన ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యో నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ చేసుకొని బోర్డుకి వెళ్దాం. ఓకే, సో ఫైనల్లీ చాలా ప్రాసెస్ చెప్పేది, బట్ అంతకుముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ థింగ్. మీరు దేని గురించి అయితే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, అదే ఎంవి కవరతి. దీనికి కొన్ని పేరు పెట్టాను తెలుసా, ఏంటి తెలుసా, మిడిల్ క్లాస్ క్రూస్ అని. ఇంత తక్కువ బడ్జెట్లో 5 డేస్ క్రూస్ ఇంపాసిబుల్ ఏ షిప్లో అయినా కూడా. దిస్ మ్యాసివ్ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి ఎంవి కవరటి, కొచ్చి నుంచి స్టార్ట్ అవుతుంది, 5 డేస్ ట్రిప్. ఇది డేట్ వచ్చేసి 10th, 11th, 12th, 13th, 14th రోజున, 5th రోజున మళ్ళీ నేను కొచ్చి ఇక్కడే దింపుతున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, నేను డైమండ్ క్లాస్లో ట్రావెల్ చేస్తాను 30,000 రూపీస్లో. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్ ఆల్మోస్ట్ అన్నీ ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు అన్ని దీంట్లో ఇంక్లూడెడ్. ఇంకా నేను షిప్ని ఇంత పెద్ద షిప్ని ఇంత క్లోజ్గా ఎప్పుడు చూడలేదు. ఓకే, అండ్ ఇంకా మీకు రూమ్ టూర్లు అవన్నీ చూపిస్తూనే ఉంటాను. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు బాస్, అస్సలు మర్చిపోదు. ఓకే, సో ప్రాసెస్ చెప్తాను చూడండి. వచ్చిన తర్వాత ఎక్కడైతే అక్కడ వస్తారో మీరు మీ ఐడి ప్రూఫ్ అండ్ టికెట్స్ తీసిపెట్టుకోండి. పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు, మీ ఆ ప్రూఫ్ చూపించిన తర్వాత వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకుని కిందికి వచ్చిన తర్వాత అక్కడ మీ ఆర్టీపీసీఆర్ది మీకు రిపోర్ట్ వస్తుంది, టెస్ట్ చేయించుకుని వస్తారు కదా 72 అవర్స్ లోపు, అది ప్రింట్ తీసుకొని రండి. అది వస్తే మీకు అక్కడ కింద ఒక ఆఫీస్లో చూపిస్తే దాన్ని మీ బోర్డింగ్ పాస్ పైన మెడికల్ స్టాంప్ వేస్తారు. ఇదంతా పెద్ద ప్రాసెస్. అక్కడ నుంచి బోర్డింగ్ ఉంటుంది, సెక్యూరిటీ చెక్, అండ్ అక్కడ నుంచి ఒక బస్సులో తీసుకొచ్చి 2 కిలోమీటర్స్ జర్నీ తర్వాత గో షిప్, వెళ్దాం ఆ షిప్లోకి. చలో బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఇక్కడ హాయిగా టైం ఇస్తున్నారు, మనం ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకొచ్చు, అడావిడి ఏం చేయట్లేదు. అసలు అండమాన్ నికోబార్లో అయితే ఫోటోలు దిగని కూడా తెలుసా, క్రూజ్ దగ్గర, ఆ చిన్న షిప్ దగ్గర, ఇంత పెద్ద క్రూజ్ దగ్గర కూడా కొంచెం టైం ఇచ్చారు మీరు ఏమైనా చేసుకోండి అని. అంత ఖర్చు పెట్టుకుని వచ్చినప్పుడు కాస్త రెండు ఫోటోలు దిగి ఏమంటే దిగనిస్తే ఆ సంతృప్తి వేరే ఉంటుంది కదా. మై గాడ్, చూడండి ఎంత మ్యాసివ్ ఉందో. 5 డేస్ ఈ షిప్లో సముద్రం మధ్యలో, అస్సలు ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఓన్లీ థింగ్ ఇస్ సీ సిక్నెస్ రాకుండా ఉంటే చాలని నేను అనుకుంటున్నా, అంటే నాకు అలవాటే కొంతవరకు, బట్ చూద్దాం ఎలా అవుతుందో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద షిప్ నౌ. కూడా ఇట్లా స్టెప్స్ ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇది 5th డెక్, కింద 4th డెక్, 3rd డెక్ ఉంటాయి కింద మళ్ళీ. సో ఇట్లా చెప్పాం కదా గోల్డ్ క్లాస్లో 2 మెంబర్స్ ఉండొచ్చు, ఇట్లా 2 మెంబర్స్ అని, సారీ డైమండ్ క్లాస్లో. గోల్డ్లో రూమ్లో 4 ఉంటారు. నాది డైమండ్ అని చెప్పాం కదా కేటగిరీ, నా రూమ్ నెంబర్ వచ్చేసి 574. మా చాలా ఫోర్స్ పెట్టాలి తీయాలంటే. హే వి గో, ఇది వచ్చేసి రూమ్. ఫస్ట్ రాగానే బ్యాగేజ్ అక్కడ పెట్టేసా. చైర్స్ 2 ఉన్నాయి, మంచి టేబుల్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుందా చూడాలి మరి. షిప్ మూవిన తర్వాత ఇదంతా ఫాగ్ ఏమైనా క్లియర్ అయితే కనిపిస్తుండొచ్చు. కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు, గ్లాసెస్, జగ్, అండ్ మనకంటూ కొన్ని వాటర్. సో ఈ ఇద్దరు ఉండొచ్చు అనమాట. ఇది దాంట్లో కపుల్ వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కరున్నాను కనుక నాతో పాటు ఇది ఇంకొకరు కూడా అలాట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది గోల్డ్లో మాత్రమే ఇట్లా 2 బెడ్స్ ఉంటాయి, సారీ ఇది డైమండ్లో మాత్రమే ఇట్లా 2 బెడ్స్ ఉంటాయి. గోల్డ్లో వేరేలా ఉంటాయి, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. అండ్ మనకు సపరేట్గా వాష్రూమ్ కూడా ఉంటుంది దీంట్లోనే,
వెస్టర్న్ వాష్రూమ్, దీంట్లోనే స్నానం కూడా చేయొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. ఇది డైమండ్లోని రూమ్, ఇంకా ఇందులోనే 5 డేస్ స్టే. ఫుడ్కి అంత కింద సెక్షన్స్ ఉంటాయి సపరేట్ సపరేట్. 5th deck ఉన్నాం మనం, ఆల్మోస్ట్ అంటే 5th floor ఉన్నాం అనుకోండి. కాల్ చూపిస్తాను ఇక్కడెక్కడ ఏమున్నాయని. కొంచెం ఫ్రెష్ అప్ వేసి కిందికి వెళ్తాను తినడానికి. చలో, ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించిన లంచ్ ఏరియా. ఇప్పుడు ఇంకా లంచ్ టైం. సో ఫుడ్లో ఇది ఉంది, రైస్ ఉంది అండ్ ఫిష్, వెజ్ రైస్, సారీ వెజ్ కర్రీ, మిక్స్ వెజ్ ఇది, క్యాబేజ్ అండ్ సమ్ బీన్స్ కర్రీ ఏదో, పికల్స్ ఏవో ఉన్నాయి, పాపడ్ అండ్ ఫ్రూట్స్. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్, అటువైపు వెజ్ సెక్షన్ ఉంది. సో ఇదంతా ఫస్ట్ క్లాస్ సంబంధించిన ఫుడ్ ఏరియా అనమాట. టాప్ డెక్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కాకపోతే దీంట్లో వాటర్లు మేబీ కోవిడ్ వల్ల అనుకుంటా వాటర్ కూడా పెట్టలేదు వాళ్ళు కావాలనే. సో ఆ బస్సులో తీసుకొస్తారు మళ్ళీ, అక్కడెక్కడో ఉంటుంది ఆ టికెట్ కౌంటర్ అంతా. అట్లా ఆన్ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ చెప్తాం. వావ్, చూడండి, ఇవన్నీ ఎమర్జెన్సీ కింది కోసం చిన్న చిన్న బోట్స్, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అవుతాయి అన్నట్టుగా. చలో, టాప్ డెక్లో ఉన్నాను. ఈ 5 డేస్ ట్రిప్లో ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ 3 o'clock, 4 o'clock స్టార్ట్ అవుతుంది షిప్ ఇక్కడ నుంచి కొచ్చి నుంచి. రేపు మార్నింగ్ కొచ్చిలోని లక్షద్వీప్లోని కవర్ అవుతాయని క్యాపిటల్ అన్నమాట. అక్కడ చేరుతుంది అన్నమాట షిప్, అక్కడే ఉంటుంది. షిప్లో నుంచి బోట్లోకి షిఫ్ట్ అయ్యి ఆ రోజంతా ఐలాండ్లో ఉంటాం, మళ్ళీ రాత్రి షిప్లోకి వచ్చేస్తాం. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐలాండ్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. చాలా బాగుంటుంది జర్నీ అంతా, చూద్దాం ఏమవుతుందో. అండ్ యాక్చువల్లీ మీకు ఇంకా మిగతా క్లాస్లో కూడా చూపిస్తాను కదా. ఓకే, యాక్చువల్లీ మిగతా క్లాసులు కూడా చెట్లుంటే చూపిద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అన్నీ ఆక్యుపై ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళి చూపించలేను కదా. చూస్తాను ఎక్కడైనా టైం దొరుకుతుందంటే చెప్తాను. డైమండ్ క్లాస్లో 2 బెడ్లు ఉన్నాయి కదా, గోల్డ్ అనేది ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది, అది రెండు 26,000 ఏమి ఉంటుంది క్రిస్టన్ చూడండి స్కిన్ పైన ఫేరు. ఆ రూమ్లో 4 ఉండొచ్చు, అంటే ఒక్కొక్కరికి 20 చేంజ్ అని చెప్పాను కదా, 26,000 అని అంత ఉంటుంది. ఇద్దరు వస్తే ఉండొచ్చు, దాంట్లో హాయిగా ఒకరు వచ్చినా ఉండొచ్చు, ఏమంటే మీతో పాటు ఇంకొకరిని యాడ్ చేస్తారు దానిలోకి. 4 వచ్చారనుకోండి హాయిగా రూమ్ మొత్తం మీకే ఇంకా. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది బంకర్ క్లాస్ అని చెప్పి, దాన్ని బెటర్ అవాయిడ్ చేస్తే బెటర్. అదే గోల్డ్ లేదా డైమండ్ వరకు బాగుంటుంది. పార్ట్ అండ్ ఇక్కడ ఒక హెలిప్యాడ్ కూడా ఉంది చూడండి, ఇన్ కేస్ మరీ ఎమర్జెన్సీ అయితే హెలికాప్టర్ కూడా రావడానికి రెడీ, ల్యాండ్ అవ్వడానికి ప్లేస్ ఉంది ఇక్కడ. సూపర్ కదా, మ్యాసివ్ తెలుసా. ఇక్కడ ఒక సెక్షన్ ఉంది బ్యాక్ సైడ్ అంతా, చాలామంది నేను చూడొచ్చు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక మీకు చూపించాను కదా వ్యూ, అక్కడ సైడ్ మిడిల్లో అది, దాని అటు సైడ్ ఇంకొక పార్ట్ ఉంది అండ్ కింది సైడ్ ఇంకా డెక్స్ ఉన్నాయి. సో ఎక్కడ వరకు అక్కడ స్ప్లిట్ అయిపోయి ఉంటారు, అంటే ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్లోనే ఉండాలని ఏం లేదు, వచ్చేయచ్చు పైకి కూడా. ఇది టాప్ డెక్ కదా, వాళ్ళు వర్షం స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ ఒక విండో కనిపిస్తుందా, ఇది ఇదే యాక్చువల్లీ మా రూమ్. విండో క్లీన్ చేస్తే మేబీ వ్యూ కనిపిస్తుంది తెలియదు. స్టార్ట్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయింది చూడండి, హైదరాబాద్ టైమింగ్ అంటే ఏమన్నా ఫేటా మనది. ఇక్కడ ఏంటంటే ఒక ఈ పూల్ ఉన్న ఏరియాలో కొంచెం షెడ్స్ లాగా ఉన్నాయి, సో కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయింది రో, తర్వాత కొచ్చి ఏరియా జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. సో ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు దంచి కొట్టింది వర్షం. షిప్ స్టార్ట్ అయినా కూడా ఒక మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత వర్షం అయిపోయింది, కానీ వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. కోసం అందరు పైకి వచ్చేసి లిటరల్లీ చూడండి, ఇక్కడ ఫుల్ ప్యాక్డ్ అప్. 5th deck ఉన్నాం, 5th deck సారీ 6th deck. వావ్, అదిరిపోయింది చూడండి సన్సెట్ ఏ టైంకి వ్యూ, కిరాకుంది బాస్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అబ్బా బాబా, నేను ఎట్లుంటుందో అనుకున్నా కానీ మామూలుగా లేదు సార్. Thank you.
రూమ్ కూడా ఉంది, కావాలంటే ప్రేయర్ చేసుకోవచ్చు. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే అండ్ అదే మస్జిద్ అంటారు కదా, మస్జిద్ ఉంది ఇక్కడ. అండ్ ఎక్కువైపోయి బంకర్ క్లాస్ క్యాఫ్టేరియా ఉంది, బట్ క్లోజ్ అయిపోయింది, 6 అయిపోయింది కదా. డెక్ నెంబర్ 3లోనే ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఉంది, హాస్పిటల్ కూడా ఉంది. టైమింగ్స్ ఇదిగోండి, ఏమైనా ఇన్ కేసు కొంచెం కింద మీద ఉంటే క్యాన్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ అని చెప్పాం కదా, ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కూడా ఎక్విప్మెంట్ అంతా చిన్నగా ఉన్నా కూడా ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటుంది అనుకోండి ఇంకా. ఓకే, సో నేను నిన్న చెప్పామనుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోయాను, అందుకోసమే ఇది మధ్యలో యాడ్ చేసి చెప్తున్నాను. కెమెరా లెన్స్లో కొంచెం మాయిశ్చర్ వచ్చేసింది, అందుకోసమే కొంచెం అట్లా అనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి నెట్వర్క్ ఇష్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, లక్షద్వీప్ ఎక్కడో లేదు, ఇండియాలోనే ఉంది, ఇండియాలోనే పార్ట్. మళ్ళీ అక్కడ ఏ కరెన్సీ వాడతారో అలాంటి క్వశ్చన్స్ అడగొద్దు ప్లీజ్. మన ఇండియాలో కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్ కానీ, పాండిచ్చేరి కానీ, దమన్ అండ్ దీవ్ కానీ, ఇలా చాలా ఉన్నాయి కదా, అందులో ఒకటి లక్షద్వీప్ అనమాట. ఆంధ్ర ప్రాళిత ప్రాంతాలు అంటారు కదా, అందులో ఒకటి అనమాట. సో లక్షద్వీప్ ఇండియాలోనే ఉంటుంది, కొచ్చికి నుంచి షిప్స్ వెళ్తూ ఉంటాయి. అది ఐలాండ్ అనమాట, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు వచ్చేసి నెట్వర్క్ గురించి మ్యాటర్ ఏంటంటే, మన నెట్వర్క్స్ మ్యాక్సిమం పని చేయ, కొచ్చి నుంచి స్టార్ట్ అయినా కూడా ఒక 1 అవర్ తర్వాత నెట్వర్క్స్ ఆల్మోస్ట్ గాన్. నేను అందుకోసమే నాతో పాటు ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ క్యారీ చేశాను, అక్కడ పనిచేస్తాయని కొద్ది వరకు మేనేజ్ చేయొచ్చు. సో చూస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని చెప్తాను రాబోయే వీడియోస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బోర్డ్ స్కెడ్యూల్స్ అన్నీ కూడా మీరు ఈ సముద్రం ప్యాకేజ్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తాను చూడండి, అక్కడ స్కెడ్యూల్ ఉంటుంది, నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడని చెప్పి ఆ స్కెడ్యూల్ మాత్రమే వెళ్తుంది, వాళ్ళు చెప్పిన డేట్ మాత్రమే రిటర్న్ వస్తుంది, ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళడానికి ఉండదు. సో ఆ స్కెడ్యూల్ని చూసుకొని మీరు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా ఈ ట్రిప్ అంతా కూడా గవర్నమెంట్ ఆర్గనైజ్డ్. ఈ సముద్రంది అంటే లక్షద్వీప్ సంబంధించిన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఉందో అది మేనేజ్ చేస్తుంది. సో దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నా కూడా ఇంకా వాళ్ళు మేనేజ్ చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వీ హ్యావ్ టు బేర్. ఓన్లీ థింగ్ ఈజ్ చెక్ఇన్ టైంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, బట్ బోట్లోకి వచ్చాక వీ హ్యావ్ ఫన్. ఇంకా ఎవరు అబ్జెక్ట్ చేయరు మనకి, హాయిగా డెక్ పైకి వచ్చేయచ్చు. గోల్డ్ క్లాస్ వాళ్ళు అయినా కూడా, డైమండ్ క్లాస్ వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడే ఉండాలని రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీతో పాటు వచ్చేటప్పుడు ఆల్కహాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురాకండి. ఇది లక్షద్వీప్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అండ్ ఒక్క బంగారం ఐలాండ్లో మాత్రమే కొద్ది వరకు అవైలబుల్లో ఉంటుంది, అది కూడా రిసార్ట్స్లో. ఇంకా కొన్ని ప్లేస్లో తొందరలో స్టార్ట్ చేస్తారంట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఆల్కహాల్ నాట్ అలౌడ్, అక్కడ ఉండదు, మీతో పాటు క్యారీ కూడా చేయకండి. అండ్ నేను వచ్చింది గోల్ ట్రావెల్స్తో ఉన్నాను కదా, వాళ్ళే మెజారిటీ ఎంతవరకు చూస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది చాలా ఐలాండ్స్ కింద డివైడ్ అయి ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా అనేది. ఓకే, సముద్రం మధ్యలో ఇప్పుడు డిన్నర్ టైం, డిన్నర్కి వెళ్దాం పదండి. డిన్నర్కి మెను మార్చారు, చపాతీస్ ఉన్నాయి, రైస్ ఉంది, దాల్ కర్రీ, చికెన్ సూప్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, రసమలై, చాలా ఆప్షన్స్. డిన్నర్ బాగుంది, చూడాలి మరి రేపు ఎలా ఉంటుంది, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. డన్ విత్ ది ఫుడ్ పార్ట్, బాగానే ఉంది ఫుడ్ అయితే. ఎందుకంటే ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్ ఉంది, లైక్ దాల్ ఉంది, నాన్ వెజ్ చికెన్ ఉంది, రైస్ చపాతి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ ఏరియా ఉంది కూర్చోడానికి, అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ ఉంది కూర్చోడానికి. సో దట్స్ హౌ ద డే ఎండ్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సముద్రం ప్యాకేజీలో వెళ్ళే వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లాంటివి, పర్మిట్ లాంటివి ఏమీ అవసరం లేదు. టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రింట్ తీసుకోవడం, మన ఐడి ప్రూఫ్ అండ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకుని వస్తే చాలు. డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం పర్మిట్లు కావాలి, హెడ్ ఏక్ కావాలి, నానా పంచాంగం. మా ఇంకోటి ఏంటంటే, వాళ్ళ లోకల్లో ఉన్న లక్షద్వీప్ వాళ్ళతో స్పాన్సర్ లెటర్లు తీసుకోవడం, ఇలాంటివి చాలా హెడ్ ఏక్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ అసలు మనం ఇండియాలో తిరుగుతున్నామా లేదా వేరే కంట్రీకి వెళ్తున్నామా చూడండి. షిప్ ఇంకా కొంచెం షేకి, దీనికోసం అలవాటు పడాలని టైం పడుతుంది. సో వేరే కంట్రీకి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం, సీ గోల్డ్కి ఎంత పెడుతున్నాం అని 32,000 రూపీస్ బడ్జెట్ ఇంక్లూడింగ్ అన్ని యాక్టివిటీస్, ఒక స్కూబా డైవింగ్ ఒకటి మిగతా మీకు చూపిస్తాను ఇంకా రేపటి వీడియోలో వస్తాయి. ఇంకా ఐలాండ్కి వెళ్తాం, అక్కడ చాలా యాక్టివిటీస్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఏంటి అని మీకు తెలుస్తుంది. గోల్డ్ ఉంది, ఏమంటే గోల్డ్లో మీకు ఇక్కడ మా డైమండ్ దాంట్లో రూమ్కి ఇద్దరు మాత్రమే ఉండొచ్చు కదా, గోల్డ్లో 4 ఉండాల్సి ఉంటుంది, ఫ్యామిలీ వచ్చారంటే హాయిగా ఉండొచ్చు.
మీకు ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు లక్షద్వీప్ ఐలాండ్స్ మీకు చూపిస్తాను రేపు రాబోయే వీడియోలో. చూసిన తర్వాత మాత్రం అబ్బా వెళ్ళాల్సిందే అంటారు. యాక్చువల్గా వెదర్ బాగోకున్నా కూడా నేను ఇప్పుడు అంటే ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఎండ్ ఆల్మోస్ట్ అక్టోబర్ మిడ్ ఇది ఇప్పుడు ఇంకా ఇప్పటికి కూడా లైట్ లైట్గా వర్షాలు పడుతుంటాయి. మొన్నే ఫస్ట్ ట్రిప్ వెళ్ళింది అక్టోబర్ 3rd, ఇది సెకండ్ ట్రిప్, ఇంకా 1.5 ఇయర్ తర్వాత ఇది వెళ్తున్న సెకండ్ ట్రిప్ మాత్రమే. ఇప్పుడు నేను ఎర్లీగా వెళ్ళి వీడియో చేస్తాననుకోండి, మీకు ఇంకా ప్లాన్ చేసుకోవడానికి నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది, జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, ఫిబ్రవరి కూడా రావచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు ప్లాన్ చేసుకోవడానికి ప్లెంటీ ఆఫ్ టైం దొరుకుతుంది అన్నట్టుగా నేను ఎర్లీగా వచ్చేసాను. మళ్ళీ నాకు కూడా నెక్స్ట్ వేరే ట్రిప్ చాలా ఉన్నాయి రిలేటివ్, మళ్ళీ టైం దొరుకుతుందో లేదో. సో ఇలా ఈ ట్రిప్ వచ్చానమాట. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం అప్డేట్ అయ్యి ఉంటుంది ఈ వీడియోలో, ఎందుకంటే అక్కడ చెక్ఇన్ ప్రాసెస్ దగ్గర చాలా టైం వేస్ట్ అయింది, షిప్లో రావడానికి కొంచెం ప్రాసెస్ కొంచెం అటిట్ అయింది. నేను చూపిస్తాన్నది కూడా మీకు గోల్డ్ క్లాస్ చూపించలేకపోయాను, బంక్ క్లాస్ చూపించలేకపోయాను. రాబోయే వీడియోలో నాకు ఎక్కడ టైం దొరికినా కూడా అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరు ఓన్లీ థింగ్ చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎన్నివరకు చూడండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, ఆయన కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దు. ఓకేనా గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.